హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే షాపింగ్ మాల్లో బంపర్ వేకెన్సీస్ వచ్చాయి. ప్రైవేట్ కంపెనీలో లేటెస్ట్ జాబ్స్ రిలీజ్ చేశారండి. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. కేవలం 8 అవర్స్ వర్క్ ఉంటుంది, శాలరీ 28,000 రూపీస్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయండి. 3,500 పైగా వీళ్ళకి ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. 900 స్టోర్స్ అయితే 97 స్టోర్స్ అయితే ఉన్నాయి 81 సిటీస్లో. మీ దగ్గరలో ఉన్న ప్లేస్లో మీరైతే జాబ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏమేమి జాబ్స్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో ఈ షాపింగ్ మాల్కి నేను మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫస్ట్ వస్తుంది. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే షాపింగ్ మాల్లో లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. ఈ జాబ్స్కి అందరూ అప్లై చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే V2 రీటైల్. మల్టిపుల్ పోస్టులు అయితే వచ్చాయి మల్టిపుల్ లొకేషన్స్ నుండి. అండ్ వీటికి ఎన్ని పోస్ట్లు వచ్చాయని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో కూడా. మనం ఏంటంటే ఆన్లైన్లో ఒక ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనము ఈ షాపింగ్ మాల్ జాబ్స్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. అందరూ మేల్ కానీ ఫిమేల్ క్యాండిడేట్స్. మినిమం మీ వయసు 18 సంవత్సరాలు కానీ దాటుంటే మీరు వీటికి అయితే అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి ఒక 5 ఇయర్స్, ఓబీసీ వారికి ఒక 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది. అండ్ చాలా మంచి శాలరీ అయితే ఇస్తున్నారు, 28,000 రూపీస్ వరకు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. జనరల్ అయినా ఓబీసీ వారైనా ఎస్సీ ఎస్టీ వారైనా మనకి ఫిజికల్లీ ఛాలెంజ్ల వారైనా ఎవరికి ఫీజు అయితే లేదండి. ఆన్లైన్ ఒక ఫామ్ని ఫిల్ చేసి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఏ, డిప్లొమా ఇలా క్వాలిఫికేషన్ ఉంటుందో మీరందరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేసిస్ పైన అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ఆల్ జీఓటీ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పి సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. V2 షోరూమ్ వేకెన్సీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. షోరూమ్లో మనకి ఏమేమి జాబ్స్ వచ్చాయి అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అప్లై లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ చూడవచ్చు అబౌట్ వర్కింగ్ హియర్ అంటే మంచి లొకేషన్లో జాబ్ వస్తుంది, మనకి పెద్ద ఆఫీస్ ఉంటుంది, హైజీన్, ఫుడ్. సో ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకి వర్క్ అయినా చేస్తూ ఉంటారండి. మీకు కానీ జాబ్ వస్తే మీకు కూడా వర్క్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఇలా అయితే కూర్చోంటాము, మనకి సిస్టమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కిందకు వచ్చి మన నేమ్ అయితే ఇవ్వాలి, నెక్స్ట్ మన ఈమెయిల్ అడ్రస్, మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ మనం అయితే ఇవ్వచ్చు. సింపుల్గా ఇక్కడ ఏంటంటే మన రెజ్యూమ్ ఉంటుంది కదండి, అప్లోడ్ CV/రెజ్యూమ్ మీద క్లిక్ చేసి, ఫైల్స్ మీద క్లిక్ చేసి మనమైతే మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సెండ్ పంపిస్తే సరిపోతుంది. అంటే సెండ్ యువర్ మెసేజ్ మీద. దాని తర్వాత కంపెనీ వాళ్ళు చెక్ చేసుకొని మనం ఇచ్చిన డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఒక లైక్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.